తెలంగాణ కాంగ్రెస్ లో కమ్మ రాజకీయం ఢిల్లీ చేరితే తమ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి నేతృత్వంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ని కలిశారు। ఢిల్లీలో కేసి వేణుగోపాల్ తో భేటీ అయిన కమ్మ సామాజిక వర్గం నేతలు 10 నుంచి 12 టికెట్లు ఇవ్వాలని కోరారు। కమ్మం, పాలేరు, కోదాడ, మల్కాజ్గిరి, బాన్సువాడ, కుకట్పల్లి, షేర్లింగంపల్లి, సిర్పూజ్ కాగజనగర్ టికెట్లు ఇవ్వాలని కోరారు। ముప్పై నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగలమని అంటున్నారు కమ్మ నేతలు। మరో 10 నియోజకవర్గాల్లోనూ బలంగా ఉన్నామని చెప్తున్నారు। గతంలోనూ సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఈసారి తప్పకుండా ఇవ్వాలని అధిష్టానం వద్ద వారి వాయిస్ ని వినిపించారు। కమ్మ సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం లేదనే ఉద్దేశంతోనే తాము ఢిల్లీ వచ్చామని తెలిపారు రేణుకా చౌదరి। కమ్మ వేదిక తరపున తమ వినతిని అధిష్టానానికి వినిపించామన్నారు। అధిష్టాన పెద్దలు చాలా ఓపికగా తమ ఆవేదన విన్నారని చెప్పారు రేణుకా చౌదరి। కాంగ్రెస్ పార్టీ హై కమాండ్, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు, అదే విధంగా ఆయన ఆదేశపైన కేసి వేణుగోపాల్ గారు కూడా మాకు ప్రత్యేకంగా సమయం కేటాయించి అందరి మనోభావాలు అర్థం చేసుకొని ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా స్వీకరించారు। ఉన్న పరిస్థితుల్లో అన్ని సామాజిక వర్గాలకు బ్యాలెన్స్ పెట్టుకోవాలని ప్రత్యేకంగా గమనిస్తే గత ఎన్నికల్లో ఒక సామాజిక వర్గం కమ్మాస్కి ఎటువంటి సీటు గుర్తింపు ప్రత్యేకత రాలేదనే ఆందోళనతో మనోభావాలతో అందరూ కూడా ఐక్యంగా వచ్చారు। ఇటువంటి సందర్భంలో మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది, విదేశాల నుంచి కూడా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా పనిగట్టుకొని ఫోన్లు చేసి మీ మేడం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి, మేము కూడా లీవ్ పెట్టుకొని వచ్చి ఇక్కడ తెలంగాణలో తిరుగుతాము, క్యాండిడేట్లకి అన్ని విధాలుగా సహాయం పలుకుతాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఫోన్ చేయటం మాకు ఎంతో బలం అనేది పెరిగింది। అందుకని ఇవాళ రిప్రజెంటేషన్స్ ఇచ్చి కొంచెం సమయం వారితో పాటు గడిపి మా మనోభావాలన్నీ వారికి తెలిపేటట్టు చాలా ఓపికగా ఖర్గే గారు మాకు సమయం ఇచ్చి అన్నీ కూడా విన్నారు। మరోవైపు కమ్మ నేతల డిమాండ్ నిజమేనని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి। టికెట్లు ఇవ్వదగిన చోట ఇస్తామని, ఇవ్వలేని చోట ఇతర నామినేటెడ్ పదవులు ఇచ్చి న్యాయం చేస్తామని అన్నారు। పార్టీలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని అన్నారు రేవంత్ రెడ్డి।